విశాఖలో జరుగుతున్న అగ్రిటెక్ సదస్సులో గుంటూరు జిల్లాకు చెందిన రైతు రాధాకృష్ణమూర్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు సత్కరించారు. యువతను వ్యవసాయంలోకి ఆకర్షించే దిశగా రాధాకృష్ణమూర్తి చేస్తున్న కృషిని అభినందించారు. రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో లాభసాటి వ్యవసాయానికి అనుసరిస్తున్న విధానాలను రాధాకృష్ణమూర్తి వివరించారు. రాధాకృష్ణమూర్తి లాంటి రైతుల సహకారం వ్యవసాయ శాఖకు అవసరమన్నారు. రాష్టంలో వ్యవసాయ రంగ విజ్ఞాన బ్యాంకును అభివృద్ది చేస్తామని అన్నారు. రైతులు వినూత్నంగా ఆలోచిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. కంటే ఎక్కువగా వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. యాంత్రీకరణ పద్ధతులను రైతులకు విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఖర్చు లేని వ్యవసాయ విధానంతో పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం ప్రజలకు అందించవచ్చని వివరించారు. అంటే మీరు పండించిన పంట ఎక్కడ కూడా నష్టపోకుండా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టడం, రిమేడ్ పెట్టడం, అక్కడి నుంచి కన్స్యూమర్ కి వెళ్లే వరకు, వినియోగదారుడి ఇంటికి వెళ్లే వరకు అలాంటి నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి ఒక పాలసీ మేము తీసుకొస్తున్నాం. మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మీ అభిప్రాయాన్ని వింటున్నాం. ఇప్పటికే మీరు వ్యవసాయంలో చూసుంటారు, గడిచిన 3-4 సంవత్సరాల కంటే ముందు ఎట్లుంది, ఇప్పుడు మీరు చూశారు. దీన్ని ఇంకా లాజికల్ గా తీసుకెళ్లాలి. అందుకే మీరు చెప్పింది ఒక జామకాయలు పండిస్తున్నాం కాబట్టి మాకు రేట్ సరిగా రాలేదు, మేమే చూసుకుంటాం. కూడా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కూడా పెట్టాం. మీరు మీరే ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని తద్వారా మీ ద్వారానే అవసరమైన పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి కొనుక్కోవడం, మీరే గారి ప్రాసెస్ చేసుకోవాలన్నా చేసుకోవడం, మీరే అమ్ముకోవాలంటే అమ్ముకోవడం, అలాంటి వెహికల్ కొనుక్కోవాలంటే 50% సబ్సిడీతో వెహికల్స్ కూడా ఇస్తున్నాం. నియర్ బై మార్కెట్ లో అమ్ముకోవాలంటే కూడా అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలు మీరు అందరూ ఏది కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు ఇబ్బంది లేకుండా చేయడమే నా ఆలోచన. ఒకప్పుడు ఐటీని ప్రమోట్ చేసినా ఇప్పుడు వ్యవసాయాన్ని ప్రమోట్ చేసి మీరు తిరుగులేని శక్తిగా తయారయ్యే విధంగా కార్యక్రమాలు చేపడతారు.